ఆంధ్ర నుండి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న మద్యంను పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా సత్యవేడు పట్టణంలోని మదనంబేడు మదరపక్కం ప్రాంతంలో కారులో అక్రమంగా మద్యంను తరలిస్తున్నారని సమాచారంతో తనిఖీలు చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో తమిళనాడులో పూర్తిగా లాక్డౌన్ విధించడంతో తమిళ వాసులు కొందరు ఆంధ్రాకు వచ్చి మద్యం అక్రమంగా తరలిస్తూ వేలాది రూపాయలు విక్రయిస్తున్నారని, అక్రమ మద్యాన్ని అరికెట్టేందుకు కఠినంగా పోలీస్ శాఖ వ్యవహరిస్తోందని ఎస్ఐ నాగార్జున రెడ్డి మీడియాకు తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం నాడు ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతాలైన ఎంఎం కండ్రిక 298 మద్యం బాటిళ్లు, స్కార్పియో కారు, బైకు మొత్తం వీటి విలువ 16,30,000 రూపాయలు సుమారుగా ఉంటుందని ఎస్ఐ మీడియాకు తెలిపారు. రికవరీ అది అది ఎంత వాల్యూ వాల్యుబుల్ వాల్యూ అంత లెక్క సార్గా అయితే చెప్తాం. ఈ కరోనా లాక్డౌన్ సందర్భంలో తమిళనాడులో పూర్తిగా లాక్డౌన్ విధించి వైన్ షాప్ అన్నీ క్లోజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తమిళనాడు వాసులు కొంతమంది ఆంధ్ర మద్యం షాపుల దగ్గరికి వచ్చి బాటిల్ తీసుకొని తమిళనాడుకి పోవడం జరుగుతుంది. ఈ క్రమంలో మా చిత్తూరు ఎస్పీ సార్ గారి ఆదేశాల మేరకు మేము ఈ గత వారం నుంచి కూడా బార్డర్ చెక్ పోస్ట్ వద్ద అయితేనేమి, తమిళనాడుకు వెళ్ళే దారిలో వద్ద అయితేనేమి కఠినమైన భద్రతా చర్యలు చేపట్టి వాహనాలు తనిఖీ చేపడుతున్నాము. అందులో భాగంగా ఈ ఎక్సైజ్ వీళ్ళు బాటిల్ తీసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మూడు వెహికల్స్, ఒక స్కార్పియో, ఒక ఐటీఎస్ కారు, ఒక టూ వీలర్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 4 ముద్దాయిలు అరెస్ట్ చేయడం జరిగింది. 298 బాటిళ్ళు మొత్తంగా వాళ్ళ వద్ద నుంచి సీజ్ చేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కరోనా లాక్డౌన్ సమయంలో ఎవరైనా ఇటువంటి నేరాలు చేస్తున్నట్టయితే కానీ, అక్రమ మద్యం రవాణాకు పాల్పడినట్టయితే కానీ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. సార్, ఏ ప్రాంతంలో వీళ్ళు దాడి చేసి పట్టుకున్నారు? వీళ్ళు మదనంజేరి చెక్ పోస్ట్ వద్ద, మరియు ఈడ మాదరపక్కం చెక్ పోస్ట్ వద్ద, ఈ ఎన్ఎంకరీ చెక్ పోస్ట్ వద్ద. ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారు? సిబ్బంది మా ఎస్పీఓలు, మా ఏఎస్ఐలు, స్టాఫ్ అందరూ కూడా పాల్గొన్నారు. మొత్తంగా రేపు కూడా నేస్తాం మొత్తం చూస్తాము.